చేస్తున్నా. రిజర్వేషన్ వర్గీకరణ అసలు నిజం ఏంటి? రిజర్వేషన్ ఏంది, వర్గీకరణ ఏంది, అసలు దాని వెనకాల ఉన్న ముచ్చట ఏంది, అసలు నిజం ఏంది అనేది ఒకసారి మాట్లాడదాం. రిజర్వేషన్ ప్రక్రియ మంచిదో కాదో అనే అవగాహన లేకుండా లబ్ధిదారులు ఒకలాగా, కులవాదులు మరోలాగా తగులాడుతున్నారు. రిజర్వేషన్ అనే టూల్ సమానత్వాన్ని తీసుకురావడంలో చాలా ఉపయోగకరమైన సామాజిక ప్రయోగం. కులవాదులు వాదిస్తున్నట్టు రిజర్వేషన్ అనేది కులాన్ని శాశ్వతం చెయ్యదు, సరికదా? కులరహిత సమాజ నిర్మాణంలో తోడ్పడుతుంది. రిజర్వేషన్ ప్రక్రియ మెరిట్ విషయంలో రాజీ పడదు, కానీ మెరిట్ నిర్వచనాన్నే ప్రశ్నిస్తుంది. సామాజిక మార్పు కోసం, సమాజం కోసం ఈ రిజర్వేషన్ ఆలోచన మొదట చేసింది మహాత్మా జ్యోతిరావ్ పూలే. అప్పుడున్న టైంలో ఓన్లీ ఉపాధ్యాయులుగా, ఓన్లీ బ్రాహ్మణుల కులానికి సంబంధించిన వాళ్ళు ఉపాధ్యాయులుగా ఉండేటవాళ్ళు, కానీ మిగతా కులాలకు ఆ ఫలాలు అందేవి కావు. కాబట్టి దాని గురించి మొదట ఉద్యమాన్ని చేసింది మహాత్మా జ్యోతిరావు పూలే గారు. బ్రిటిష్ కాలంలోనే బడులన్నింటిలో బ్రాహ్మణ వర్గాల వారే బడిపంతులే ఉండేవారు. అప్పుడంతా కూడా బాపనులే ఉండేది, 70 స్కూల్లో కూడా ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారు, ఇక వాళ్ళ కొనుగోలకే చేస్తారు. అప్పటి కాలంలో ఇంకా అంటరానితనం ఇంకా చాలా ఎక్కువ, బీసీల మీద కూడా చాలా అంటరానితనం ఉండే. ఇప్పుడంటే బీసీలు కూడా మిగతా దళితులని అంటరానికి చూస్తున్నారు, కానీ ఒకప్పుడు బీసీల పైన కూడా అంటరానితనం అని ఉండదు. ఇప్పటికి కూడా బీసీలు చాలా రాష్ట్రాల్లో ఇస్తీలుగా ఉన్నారు. అంటే అంటరానితనం ఉండొద్దు అనేది ఓకే. సామాజిక మార్పు కోసం, సమాజం కోసం ఈ రిజర్వేషన్ ఆలోచన మొదట చేసింది మహాత్మా జ్యోతిరావు పూలే. బ్రిటిష్ కాలంలోనే బడులన్నింటిలో బ్రాహ్మణ వర్గాల వారికే బడిపంతులుగా నిండిపోయేవారు. నిమ్న వర్గాల టీచర్లు అస్సలు లేరని, ఈ అసమానతలు పోవాలంటే బ్రిటిష్ ప్రభుత్వం రిజర్వేషన్ ప్రవేశపెట్టాలని ఆయన ఆలోచన చేశారు. బ్రిటిష్ వారు హంటర్ కమిషన్ వేశారు. అయితే ఈ ఆలోచనలు విన్న కొల్లాపూర్ సంస్థాన రాజు ఛత్రపతి సాహు మహారాజు ఆయన రాజ్యంలో రిజర్వేషన్ అమలు చేశారు. ఎప్పుడైతే మహాత్మా జ్యోతిరావు పూలే గారు ప్రతి బడిలో కూడా ఓన్లీ బడిపంతులుగా బ్రాహ్మణ కులానికి చెందిన వారే ఉన్నారు, ఈ యొక్క విద్య మిగతా నిమ్న కులాల వర్గాల వారికి చెందడం లేదు, కాబట్టి దీంట్లో రిజర్వేషన్ కల్పించి వారి కూడా అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి బ్రిటిష్ వారికి చెప్తే వాళ్ళు ఒక హండర్ కమిషన్ వేయడం జరిగింది. అయితే ఈ ఆలోచనలు విన్న కొల్లాపూర్ సాహు మహారాజ్, ఛత్రపతి సాహు మహారాజ్ గారు ఆయన రాజ్యంలో మొదట ఈ రిజర్వేషన్ అని ప్రవేశపెట్టింది. అంటే మొట్టమొదటి రిజర్వేషన్లకు మొట్టమొదట రిజర్వేషన్ ప్రవేశపెట్టింది మన ఛత్రపతి సాహు మహారాజ్ అని చెప్పుకోవచ్చు. తదుపరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్న అసమానతలు, హిందూ కుల వ్యవస్థను కులదోయడానికి రిజర్వేషన్ అనే ప్రక్రియ రాజ్యాంగంలో కుదరపరిచారు. అంటే ఎప్పుడైతే తరతరాలుగా అనగారిగి అన్నింటికీ దూరంగా ఉన్నటువంటి బడు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అభివృద్ధి చెందాలంటే వారికి కొంత రిజర్వేషన్, అంటే ఒక చేదోడు లాగా, అంటే ఒక చేయుతనిచ్చి వారిని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలో రిజర్వేషన్ ప్రవేశపెట్టారు. అయితే అర్జింగ్ రిజర్వేషన్ ఎన్ని సంవత్సరాలు ఉండాలి, దాని తర్వాత ఏందనేది కూడా ఆయన స్పష్టంగా రాశారు. కానీ ఈ రాజకీయ నాయకులు అనేది రాజకీయ లబ్ధి కోసం దాన్ని పొడిగిస్తూ ఇంకా కులాల మధ్య చర్చలు పెడుతున్నట్టు చేస్తూ ఉన్నారు, అవి అందరికీ తెలిసిన విషయమే. అదే తోవలో వర్గీకరణ అనేది ఒక వర్గంలో ఉన్న అసమానతలు సైతం పోగొట్టే సామర్థ్యం దానికి ఉందని నమ్ముతున్నాను. కానీ ఈ దేశంలో రాజ్యాంగంలో పొందుపరిచిన తర్వాత 30 ఏళ్ళు కానీ అవి అమలు కాలేదు. రాజ్యాంగంలో పొందుపరిచిన తర్వాత 30 ఏళ్ళు కానీ అది అమలు కాలేదంటే పరిస్థితి ఏ విధంగా లేదు. ఇంకా ఈ 75 ఏళ్ళ రిజర్వేషన్ అందిపించుకొని, ఈ 75 ఏళ్ళలో రిజర్వేషన్ అందిపించుకొని జాతులు అనేక ఉన్నాయి. అంటే ఈ 75 ఏళ్ళ స్వతంత్ర భారతంలో ఇప్పటికి కూడా రిజర్వేషన్ అందని జాతులు ఎన్నో ఉన్నాయి. ఇంకా రిజర్వేషన్ అయ్యేసరికి ఓన్లీ మానవాదిగా ముందుగా గుర్తుకొస్తారు, వాళ్ళు ఎక్కువ రిజర్వేషన్ ఫలాలు మొదటి నుంచి అందిపుచ్చుకున్నారు. కానీ ఉపకులాలు కానీ మిగతా ఎన్నో కులాలు ఇంకా ఆ రిజర్వేషన్కి చాలా దూరంగా ఉన్నాయి, అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. అసలు చదువు అంటే ఏందో కూడా తెలియని పరిస్థితుల్లో, అసలు ఆ కులాలంటూ ఉన్నాయని చెప్పేసి తెలియని పరిస్థితుల్లో చాలా కులాలు ఉన్నాయి. మరోపక్క ఈ దేశంలో 90% వనరులు ప్రైవేటు వ్యక్తులు, వ్యవస్థల గుత్తాధిపత్యంలో ఉన్నాయి. డబ్బులు ఉన్నాడు, ఇప్పుడు డబ్బులు ఉన్నాడు, ఇప్పుడు ఆదాని తీసుకో, అంబాని తీసుకో, ఎంత అంటే పెద్ద పెద్ద వ్యవస్థలన్నీ కూడా 90% వనరులు అన్నీ కూడా వాళ్ళ స్థితిలో ఉన్నాయి. మిగతా కేవలం 10% మాత్రమే ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. ఉన్న వాటిలో కోర్టు న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్ అమలు జరగడం లేదు. స్థూలంగా ఐఐటి లాంటి సంస్థల్లో రిప్రజెంటేషన్ చాలా తక్కువ. ఐఐటి లాంటి సంస్థల్లో ఎక్కడ ఉంది రిప్రజెంటేషన్? లేదు. ఇక సబ్ కేటగిరీ వర్గీకరణ కొట్లాట అర్థం చేసుకుంటే,
100% వనరులో 90% ప్రైవేటుకు పోను, 10% ఉన్న ప్రభుత్వ సంస్థల్లో 15% కోట అనుకుంటే అందులో ఏబిసిడి వర్గీకరణ అడుగుతున్నాం అంటే ఒక కేటగిరీకి దక్కేది లేదా ఒక ఏకి దక్కేది లేదా బి లేదా సి డికి దక్కేది 100కి 0.0037% అంటే ఇంత తక్కువ పర్సెంట్ అర్థం చేసుకోండి. యాక్చువల్గా 90% అన్ని 90% కూడా అంతా కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండే వనరులన్నీ కూడా, మిగతా ఉన్న 10% ప్రభుత్వ ఆధీనంలో ఉంటే ఆ ప్రభుత్వం ద్వారా పెట్టినటువంటి వర్గీకరణలో ఈ రిజర్వేషన్లో ఈ రిజర్వేషన్ వల్ల ఈ అన్ని గ్రూపులకు దక్కేది కేవలం 0.0037% అంటే 30,000 ఉద్యోగాలు ఒక్కటంటే ఒక్క ఉద్యోగమే దక్కుతుంది. అర్థం చేసుకోండి ఎందుకు అవసరం ఉంది వర్గీకరణ, ఎందుకు రిజర్వేషన్ అవసరం ఉందంటే ఈ సమానత్వ సామాజిక వర్గీకరణ అవసరమే స్వాగతించాలి. కానీ ఇక్కడే మనం ప్రశ్నించాలి కూడా, అంటే ఆ వర్గీకరణను మనం సమర్థిస్తూనే కూడా దాంట్లో ఉన్నటువంటి ఏవైతే మైనస్లు ఉంటాయో దాన్ని మనం ప్రశ్నించాలి. అని కులాలుగా విడిపోకుండా ప్రభుత్వాన్ని 10 కోట్ల ఉద్యోగాలు కల్పించాలని ఉద్యమించాలి. 90% ఉన్న ప్రైవేటు సంస్థలు ఈ దేశ వనరులను విచ్చలవిడిగా వాడుతున్నప్పుడు, నీటిని గాలిని కలుషితం చేస్తున్నప్పుడు వాటి భారం మనందరం మోస్తున్నాం. అక్కడ కూడా ఖచ్చితంగా రిజర్వేషన్ ఇవ్వమని ఉద్యమించాలి. ఎస్, అయితే పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో, పెద్ద పెద్ద సంస్థలు, ఒక కంపెనీ పెడితే దానివల్ల అక్కడున్న వాటర్ని వాడుకుంటారు, గాలి కలుషితమవుతుంది, అక్కడున్న భూమి కలుషితమవుతుంది, దానివల్ల ఎంతోమంది ప్రజల యొక్క ఆరోగ్యాలపైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి దాంట్లో ప్రైవేట్లో కూడా ఎక్కడైతే అంటే అభివృద్ధికి దూరంగా ఉన్న వాళ్ళు ఈ కంపెనీలలో కూడా చాలా ఉంటాయన్నమాట. అంటే నీ ఓడు నా ఓడు మనకు సంబంధించినడే ఉండాలి అనేటివి అటువంటి చాలా ఉంటాయి. ఎవరైతే నిమ్న వర్గాలు తక్కువ జాతులకు సంబంధించిన వారిని తీసుకునే ఆలోచన చేయాలి. ఎంతసేపు ఉన్న క్యాజువల్ చిన్న చిన్న దానిలో తీసుకుంటారు తప్ప మంచి పొజిషన్ ఎవరు కూడా తీసుకోరు. అలాంటప్పుడు అక్కడున్న వారికి కూడా దాంట్లో అవకాశం కల్పించాలి. స్థానికులకు కూడా ఉద్యోగ అవకాశాలు కాక మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి కదా అనేది వాదన. బహుజన ఉద్యమ నాయకులు మాన్యవర్ కాన్సిన మాయావతి అయితే ఏకంగా అన్ని రంగాల్లో ఎవరి జనాభా ఎంతో వారికి అంత వాటా ఉండాలన్నారు. అయితే బహుజన ఉద్యమ నాయకులు మాన్యవర్ కాన్సిన మాయావతి గారు అయితే ఏకంగా అన్ని రంగాల్లో ఎవరి జనాభా ఎంత ఉందో అంటే మా వాటా ఎంతో మేమెంతో మాకంత వాటా అన్నట్టు వాళ్ళు ఒక నిదానంతో ముందుకెళ్లారు. 10% లేని అగ్రవర్ణాలు ఈడబ్ల్యూఎస్ అనే రాజ్యాంగ ప్రత్యేక కోటాను సృష్టించిన పాలకులు ఎందుకని సమానత్వాన్ని కాంక్షించే రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ మీద తప్పుడు సమాచారం ప్రచారం అవుతుంటే సందేహాలు నివృత్తి చేయరు. ఇప్పుడు ఎవరైతే అగ్రకులాలు ఉంటాయో వారికి ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి ఒక 10% వాళ్ళకి 10% రిజర్వేషన్ కల్పించినప్పుడు అంటే కులాలు కాకుండా వాళ్ళ అగ్రకులాలు ఉన్నటువంటి వారికి కూడా 10% రిజర్వేషన్ కల్పించినప్పుడు మరి సమానత్వం లోపించినటువంటి సమానత్వం లేనటువంటి ఈ బడుగు బలహీన వర్గాలు ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎందుకు ఇవ్వరాదు అనేది ఇక్కడ క్వశ్చన్ వస్తుంది. అవగాహన కార్యక్రమాలు కూడా ప్రభుత్వ బాధ్యత ఇవ్వాలి. ఇరు వర్గాల నడుమ సఖ్యత నెలకొల్పాలి కానీ విరోధం పెంచేలా చర్యలు చేస్తున్నారు. యాక్చువల్లీ ఇవన్నీ రిజర్వేషన్లు ఇవన్నీ పెట్టిందే బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మధ్య ఉన్నటువంటి అంతరాలను ఇది చేయడానికి. అదేవిధంగా వారి మధ్య అంటే మిగతా కులాలకు మధ్య ఉన్నటువంటి కాకుండా ఉన్న కులాలకు కూడా వాళ్ళ మధ్య విరోధం పెరిగేలా చర్యలు ఉన్నాయని చెప్పేసి వాదన. బహుజన సమాజం ఇక్కడ ఒక నిగూఢ విషయాన్ని గుర్తించాలి. స్వయంగా రాజధికారం లేని కులాలు ఎవరికి వారు విడిపోయి అగ్రకులాల ఆహానికి బలి కాకుండా ఆలోచన చేయాలి. ఎంతసేపు ఉన్న అగ్రకులాలన్నీ కూడా ఈ తక్కువ అంటే ఏవైతే నిమ్న వర్గాలు ఉంటాయో వారందరినీ కూడా వారి స్వార్థం కోసం వాడుకుంటూ ఉంటారన్నమాట. అలా కాకుండా ఆలోచన చేసి బహుజనవాదులందరూ కూడా తమ వాట కోసం తమ అధికారం కోసం ప్రయత్నం చేయాలనేది ఆలోచన. మెరిట్ ఎవడబ్బా సొత్తు కాదు, నీకంటే తోపు ఎవడు లేడని మర్చిపోకు. సమానత్వమే మానవత్వం, మానవత్వమే జనుల హితం. సర్వజన హితాయ సర్వజన సుఖాయ. ఈ ఆర్టికల్ రాసింది డాక్టర్ సుజన్ గారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్, సామాజిక పరివర్తనోద్యమ కేంద్రం, హైదరాబాద్. అంటే ఇది ఈ విధంగా ఉందన్నమాట. ఇక్కడ మనం ఒక చార్ట్ తీసుకుంటే నీ వాట ఎంత, 90% ప్రైవేటుకు వెళ్ళిపోగా 10% ప్రభుత్వ రంగంలో, ఆ 10% కూడా జనరల్ 40% అంటే 10% ఒక 100% తీసుకున్నావు, 100%గా తీసుకుంటే 40.5% జనరల్ ఉండగా 10లో ఎస్టీల శాతము 15%, ఎస్టీల శాతం 7.5%, ఈడబ్ల్యూసీ 10% పోగా ఓబీసీకి 27%. మిగతా దాంట్లోనే డివైడ్ చేసుకున్నప్పుడు ఎవరికి ఎంత వస్తుంది ఆలోచించి. అది ఇప్పుడు ఈనాడు తీసుకుంటే
50 ఏళ్ళ దీప్తి, మరో 100 ఏళ్లకు స్ఫూర్తి. ఒకప్పుడు ఈనాడు బుక్ కోసం ఎదురు చూసే సండే సండే, అట్లా మంచి మంచి ఉండేటువంటి వార్తా విశేషాలు కానీ, ఆ పద వినోదం కానీ, అవన్నీ చాలా మంచి విషయాలు ఉన్నాయి. ఇప్పుడు 50 ఏళ్ళు అందట ఆ బుక్ విలువడి 5 దశాబ్దాల అక్షర యాత్ర చాలా బాగుండేది బుక్. ఇప్పుడు అంతా డిజిటల్ అయిపోయింది, అన్ని ఫోన్లు అయిపోయినాయి, ఎవరు కూడా బుక్కులు చదవట్లేదు. అందరి చూపు లక్ష్య వైపు. నేడు ఒలింపిక్స్లో సెమీస్ ఫోరు, మను చేజారిన 3వ పథకం, 2 పథకాలు గెలిచిన మను ఇప్పుడు 3వ పథకం కూడా మూడో పథకం చేజారిపోయింది. అయినా పర్లేదు, హ్యాట్స్ ఆఫ్ తల్లి, నీ ద్వారా దేశానికి 2 పథకాలు వచ్చినాయి, భారతీయుల ప్రౌడ్ ఆఫ్ యూ. మూసీ బఫర్ జోన్ 50 మీటర్లు, ఈ ప్రకారం ఎన్ఓసీల జారీకి అనుమతి, ఆదేశాలు జారీ చేసిన నీటిపారుదల శాఖ. మూసీ నదికి 50 మీటర్ల బఫర్ జోన్తో సరిహద్దుగా నిర్ణయించి నిర్మాణాలకు నిరంభ్యంతర పత్రాలు జారీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఆదేశాలు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మూసికి ఇరువైపులా పలు భారీ నిర్మాణాలకు సంబంధించిన దరఖాస్తులు ఎన్ఓసీల కోసం పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తుంది. టీజీ బీ పాస్లో భాగంగా వచ్చినవి కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2023 నవంబర్ 17న నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ఆధ్వర్యంలో కమిటీ చేసిన సిఫార్సు ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 10 జూలై నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి మెమో జారీ చేసి దాని ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మూసి ప్రక్షాళన చేస్తాం, బాగా 8 కోట్లు పెట్టి అంటున్నారు కదా, దానికి సంబంధించి దాని చుట్టుపక్కల ఎలా ఉండాలి, బఫర్ జోన్ అని చెప్పి దాని గురించి చర్చించడం. అయితే ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు 8 కోట్లు పెట్టి, 1000 కోట్లలో పెట్టి, 100 కోట్లు పెట్టి ఇటువంటి మూసి నదులు కానీ ఇంకేమైనా అభివృద్ధి అంటే వాటిపైన ఎక్కువ ఫండ్ పెడుతున్నారు కదా. నిన్న ఒక ప్రాంతంలో ఒక ఇష్యూ జరిగింది. ఏంటంటే, భారీ కాలువ, వర్షాలు పడుతున్నాయి కాబట్టి భారీ కాలువ ప్రవహిస్తుంది. అయితే అక్కడ వేరే అంటే వైద్యానికి చికిత్స కోసం వెళ్ళాలన్నా కూడా ఆ కాలువ దాటాల్సిన పరిస్థితి. కాలువ చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే ఒక గర్భిణిని ఆ కాలువ దాటించాలంటే 3 వ్యక్తులు ఆ కాలువను ఒక బుట్టిలో, చిన్నలాంటి బుట్టి, ఒక గిన్నె లాంటిది పెట్టుకొని దాంట్లో ఆమెను పెట్టుకొని వాళ్ళు 3 ఆ ప్రవాహానికి అట్లే కొట్టుకుపోతూ ఆమెని అవతల తీసుకుపోవడం జరిగింది. అంటే మనం పెట్టాల్సింది, మనం చేయాల్సింది ఏంటంటే, ఇది ఎక్కడ జరిగినా కూడా, అంటే ఇటువంటివి తెలంగాణలో కూడా చాలా ఉన్నాయి, ఇది ఆంధ్రలో జరిగింది యాక్చువల్గా, తెలంగాణలో కూడా మొన్న కూడా చూసాం మనం కొన్ని ప్రాంతాల్లో ఎక్కడున్నా కూడా. అయితే ముఖ్యంగా ఇలాంటి ప్రాంతాలలో బ్రిడ్జ్ లాంటివి ఏర్పాటు చేయాలి. ప్రజల సమస్యలు ఎక్కడ ఉన్నాయి, పల్లెటూరులు ఏ విధంగా ఉన్నాయి, ఊళ్ళల్లో ఏ విధంగా ఉంది పరిస్థితి అని చెప్పేసి అర్థం తెలుసుకొని వాటి కోసం ముందుగా మనం అభివృద్ధి చేయాల్సింది అక్కడ. అటువంటి ప్రాంతాల్లో మనం ఫస్ట్ అవన్నీ అభివృద్ధి చేసిన తర్వాత ఆటోమేటిక్గా తర్వాత ఇవన్నీ కూడా చేయొచ్చు. కొలువుల కళ్ళకు కొత్త రెక్కలు. ఐటీ సంస్థల ప్రాంగణ నియామకాలు ఇప్పటికే మొదలు. ఆఫ్ క్యాంపస్లోనూ ఆఫర్లు, గత 7 కంటే మెరుగ్గా ప్లేస్మెంట్లు. ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నవారికి ప్రాధాన్యం, నిపుణుల అంచనా. సర్వీస్ కంపెనీలు వచ్చే అవకాశం. అయితే ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వారు కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు అని, ఎందుకంటే 100,000 మంది ఉన్నారు నిరుద్యోగులు, ఉండే జాబులు కొన్నే ఉంటాయి. దానికోసం నాకు అదే కావాలని పోటీ పడేకుంటే కూడా మీ నైపుణ్యాన్ని పెంపొందించుకుంటే ప్రైవేట్ సెక్టర్లో కూడా 100,000 జీతం ఇచ్చేటువంటి ఎన్నో కంపెనీలు ఉన్నాయి. మీరు మీ సొంతంగా ఉన్నటువంటి మీ స్కిల్ పెంచుకుంటే ఎక్కడైనా బతకొచ్చు. భయ్, నీకు ఒక ఎలక్ట్రిషియన్ పని వచ్చింది, అది లేకుండా కూడా రోజుకు నువ్వు 1000 రూపాయలు సంపాదించి నెలకు 30 ఉండదు కదా సంపాదించి ఇంటికాడ, నువ్వు ఎక్కడో పోయి పెద్ద పెద్ద కంపెనీ చేసే కంటే కూడా. అలా ఇంకా ఎక్కువనే చేయొచ్చు, కష్టపడుతుంటే ఎంతో ఉంటుంది. అంటే ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆధారపడకుండా, నాకు లేదు రాలేదు రాలే అని ఆధారపడకుండా, మీ లైఫ్ అంతా వేస్ట్ చేసుకోకుండా, ప్రైవేట్లో కూడా మీకు టాలెంట్ ఉంటే ప్రైవేట్లో కూడా మంచి 100,000 జీతాలు ఇచ్చేటువంటి ఎన్నో కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రయత్నం కూడా చేయండి. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ పరంగా కూడా చాలా అవకాశాలు వస్తున్నాయి, కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయి మనకు కాబట్టి ఆ ప్రయత్నం చేయొచ్చు. ఐటీ ఉద్యోగం, ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే చాలా క్రేజ్ ఉండేది. పెళ్లి చేసుకుని కూడా అమ్మాయి చాలా ఇష్టపడేది, సాఫ్ట్వేర్ అంటే అయిపోయి అబ్బా సాఫ్ట్వేర్ మూడు వస్తున్నారు ఆయన అంటూ అటువంటి సంతోషకరమైనటువంటి వాళ్ళు అనమాట. ఐటీకి అంత ఉండేది ఒకప్పుడు. ఎంతోమంది యువత తమ భవితపై అల్లుకున్న అందాల హరివిల్లు లాంటి కళ బీటెక్లో చేరినప్పటి నుంచి అదే లక్ష్యం, అదే ధ్యేయం, వారిదే కాదు వారి తండ్రుల దినం. అయితే కరోనా విలయం, ఆర్థిక మాంద్యం కారణంగా గత కొన్నేళ్లుగా ఆ కళలు చెదిరిపోయి కొత్త కొలువులు సాధించడం మాట పక్కన పెడితే చేస్తున్న ఉద్యోగాలే ఊడిపోయే పరిస్థితి ఉంది. కరోనా టైంలో అయితే చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు, చాలా ఇబ్బందులు పడ్డారు. అది అని వర్ణనాత్యం, అదొక ఆ కరోనా టైం అంటేనే ఒక ఏదో రకమైనటువంటి ఫీలింగ్ ఇప్పటికీ ఆ కరోనా సూచన వారికి అనిపిస్తుంది. భవిష్యత్తులో తాతలైన కూడా పిల్లలు చెప్పుకోవచ్చు, కరోనా టైం విధంగా ఉండే ఇంట్లో ఈ విధంగా ఎవరు కూడా బయట తిరగకపోయేది, ఇంత ఘోరంగా ఉండేది అనేది ఒక చరిత్ర అనగా అనమాట, చరిత్రలో నిలిచిపోయిన ఘోరమైన సంఘటన ఆ కరోనా. ఉన్నత సంస్థల్లో ఉద్యోగాల మాట మర్చిపోయి ఏ కంపెనీ ఆఫర్ ఇచ్చినా అదే 10,000 అంటూ చాలామంది చేరిపోయారు. 100,000 జీతం చేసిన కూడా జాబ్ అయిన తర్వాత 10,000 జీతం చేసే పరిస్థితి ఉంది. అయితే కోరుకున్న ఉద్యోగం దక్కగా వేతన ప్యాకేజ్ అంతంత మాత్రంగానే ఉండటంతో నిరాశకు లోనయ్యారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగార్థుల్లో మళ్ళీ ఆశలు చిగురిస్తున్నాయి. కరోనా మాయమారిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా కంపెనీలు వస్తున్నాయి, ఇవన్నీ ఉండున్నాయి కాబట్టి మళ్ళీ ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని చెప్పేసి వారిలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఈ ఏడాది ప్రాంగణ నియామకాలు మళ్ళీ ఊపందుకోవడమే అందుకు కారణం. పలు సంస్థలు ఇప్పటికే కళాశాలల బాట పట్టాయి. మరికొద్ది రోజుల్లో మరికొన్ని రానున్నాయి. మళ్ళీ మొదలవుతున్న కొలువుల జాతర యువతలో ఆశల తరంగాలు రేపుతుంది. ఆధునిక సాంకేతికతలకు పెరుగుతున్న ప్రాధాన్యం నేపథ్యంలో ప్రత్యేక నైపుణ్యం ఉన్న వారికి ఎక్కువ అవకాశాలు దక్కుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్లో భారీగా బీబీసీలు. కరోనా అనంతరం ప్రపంచవ్యాప్తంగా పలు బహుళజాతి కంపెనీలు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టాయి. ఏ దేశంలోనైనా ఏవైనా అనుకోని విపత్తులు వస్తే పని ఆగకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయంగా ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి. భారత్లో హైదరాబాద్, బెంగళూరు, నోయిడా, పూణే, చెన్నై, ముంబై తదితర నగరాల్లో పెద్ద సంఖ్యలో జీసీసీలు నెలకొల్పాయి. వాటిలో పలు దేశాల ఉద్యోగులు ఉంటారు. గత ఏడాది భారత్లోని కేంద్రాల్లో 3.56 లక్షల మంది నియమించుకోగా ఈసారి 4 లక్షల మందిని నియమించుకొని ఉన్నాయి. అందులో 12 నుంచి 15% మంది ఫ్రెషర్స్ ఉంటారు. పలు కంపెనీలు ఆటోమేషన్ దిశగా కదులుతున్నందువల్ల అందుకు అవసరమైన టూల్స్ను అభివృద్ధి చేసేందుకు కృత్రిమ మీద ఏఐ నిపుణులు అవసరం. అందుకే ఏఐపై పట్టు ఉన్నవారి కోసం కంపెనీలు అన్వేషిస్తున్నాయి. ఈ కామర్స్ వృద్ధి నేపథ్యంలో బిజినెస్ అనలిటిక్స్, డేటా సైన్స్ నిపుణులకు డిమాండ్ బాగా పెరిగింది. ఏఐలో ఎవరికైతే నైపుణ్యం ఉంటుందో వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాయి కంపెనీలు. ఎందుకంటే జాబులు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇటువంటి ముఖ్యమైన వార్తలు చదవాలి. రాజకీయాలను ఎప్పుడే ఉంటుంది, రోజు ఉంటుంది, ఎప్పుడైనా చదవచ్చు, మన దగ్గర టెన్షన్ లేదు. కొలువుల కలయిక, కొత్త రెక్కలు. ఈసారి తమ ఉద్యోగాలు దక్కుతాయో లేదోనని ఆందోళన చెందుతున్న బీటెక్ చివరి సంవత్సరం విద్యార్థుల్లో ఐటీ కొలువులు ఆశలు చిగురుస్తున్నాయి. గత సంవత్సరంలో పోల్చుకుంటే ఈసారి నియామకాల సంఖ్య కొంత మెరుగ్గా ఉండటమే అందుకు కారణం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ఇంతమందిని కొలువుల్లో నియమించుకుంటామో కొన్ని కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి. ఆఫ్ క్యాంపస్తో పాటు క్యాంపస్ నియామకాలకు శ్రీకారం చుట్టాయి. పాత కొత్త విద్యార్థులకు ఆఫ్ క్యాంపస్ల నియామకాలు, బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న వారికి కళాశాలల్లో ప్రాంగణ నియామకాలు చేపడుతున్నాయి. ఈ నెలాఖరు వరకు ప్రాంగణ ఎంపికలకు మరిన్ని కంపెనీలు వస్తాయని ఇంజనీరింగ్ కళాశాల ప్లేస్మెంట్ అధికారులు చెబుతున్నారు. డిజిటలైజేషన్, ఆటోమేషన్లను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక నైపుణ్యాలు ఉన్న వారికి ఎంపికల్లో ప్రాధాన్యం ఇస్తున్నాయని వారు పేర్కొంటున్నారు. మళ్ళీ బీటెక్ చేసేవారికి మంచి అవకాశాలు ఉండే అవకాశం ఉంది. ఇంతకుముందు మధ్యకాలంలో బీటెక్ చేసినా కూడా ఒకప్పుడు సాఫ్ట్వేర్ అంటే ఎంత గొప్పగా ఫీల్ అయ్యేటోళ్ళు ఆ మధ్యలో బీటెక్ అంటే వేస్ట్ అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు ఏఐ ద్వారా కొత్త ఐటీ కంపెనీలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు చాలా ఉద్యోగ అవకాశాలు వాళ్ళకు ఉండే అవకాశం ఉంది. కాబట్టి నిరాశ చెందగా కరెక్ట్గా ప్రయత్నిస్తే నీకు టాలెంట్ ఉంటే ఖచ్చితంగా మంచి జాబ్ దొరుకుతుంది, మంచి లైఫ్ ఉంటుందని. కొలువుల్లో కదలిక కారణాలు అసలు ఏంది కారణం? కరోనా అనంతరం డిజిటల్ టెక్నాలజీ వినియోగం పెరిగింది. అన్ని కంపెనీలు ఆటోమేషన్ వైపు నడవాల్సిన పరిస్థితి తలెత్తింది. కరోనా తర్వాత 2 ఏళ్ల పాటు భారత ఐటీ కంపెనీలకు అమెరికాతో పాటు యూరోప్లోని పలు దేశాల నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్లు అందాయి. దాంతో ఆయా సంస్థలు భారీ సంఖ్యలో ప్రొఫెషనల్ను నియమించుకున్నాయి. ఒకప్పుడు ఓన్లీ బీటెక్ చేసిన వాళ్ళకే ఐటీ కంపెనీలు ఉండేది, కానీ ఇప్పుడు డిగ్రీ చేస్తున్న వాళ్ళకు, ఇంటరెస్ట్ వాళ్ళు కూడా వారు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ప్రొఫెషనల్స్ని ఇవ్వాలని జాయిన్ చేసుకుంటున్నారు కంపెనీలన్నీ కూడా. దాంతో ఆయా సంస్థలు భారీ సంఖ్యలో ప్రొఫెషనల్ను నియమించుకున్నాయి. దరఖాస్తు పెట్టుకోవడమే ఆలస్యం, ఆన్లైన్లో ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేసుకున్నాయి. ఇలా ఎంపికైన వారి సంఖ్య ఎక్కువ ఉండటంతో గతంలో ఎంపిక చేసుకున్న వారిని సర్దుబాటు చేసుకున్నాయి. అందుకే నిరుడు భారీగా నియామకాలు తగ్గాయి. ముఖ్యంగా సర్వీస్ కంపెనీలు ముందుకు రాకపోవడంతో ప్లేస్మెంట్ల సంఖ్య భారీగా పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుందని కంపెనీలు, ఇంజనీరింగ్ కళాశాల వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. ఈసారి బాగుంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే కొత్త కంపెనీలు వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం ఒక విషయంలో బాగా గొప్పగా మెచ్చుకోవచ్చు, ఎందుకంటే మంచి ఐటీ కంపెనీలను చాలా గొప్పగా చేశాయి. మన హైదరాబాద్లో కొన్ని హైటెక్ ప్రాంతంలో తీసుకుంటే అదొక అమెరికాలాగా ఉంటుంది అన్నమాట. అంత గొప్పగా అక్కడ చాలా కంపెనీలు వచ్చాయి కాబట్టి చాలా అవకాశాలు ఉంటాయి మనకి. బ్యాంకింగ్, ఫైనాన్స్ సేవలు, బీమా రంగాల వృద్ధి మెరుగ్గా ఉంటుందన్న అంచనాలతో ఐటీ కంపెనీలు నియామకాల సంఖ్య పెంచుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రతి విద్యా సంవత్సరంలోనూ బీటెక్ చివరి ఏడాది తొలి సెమిస్టర్ ప్రారంభం కాగానే, అంటే జూలై నెలాఖరులో లేదా ఆగస్టులో ప్రాంగణ నియామకాలు జరుగుతాయి. ఈసారి పలు ప్రముఖ కళాశాలల్లో ఆ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఈ నెలాఖరు వరకు పుంజుకుంటుందని భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఐటీ పరిశ్రమలు దేశవ్యాప్తంగా ఏటా సుమారు 2 లక్షల మందిని నియమించుకుంటున్నాయి.
కొత్త సాఫ్ట్వేర్లను రూపొందించే ప్రోడక్ట్ కంపెనీలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, ఒరాకిల్, సర్వీస్ నౌ, ఐబీఎం లాంటి 30,000 మందిని నియమించుకుంటుండగా దాదాపు 1.70 లక్షల మందిని టీసీఎస్, కాగ్నిజెంట్, హెచ్సిఎల్, విప్రో, డెలాయిట్, యాక్సెంచర్, క్యాప్జెమినీ లాంటి కంపెనీలు తీసుకుంటున్నాయి. మంచి అవకాశం ఉంటుంది బీటెక్ వాళ్ళకి ఇస్తారు. బీటెక్ కాదు, ఇంటర్ కూడా మంచి చదువుకున్న వాళ్ళైనా కూడా కంప్యూటర్ సబ్జెక్ట్ నాలెడ్జీ, ఏఐ నాలెడ్జీ పెంపొందించుకుంటే మంచి జాబులు ఖచ్చితంగా ఉంటాయి, మంచి లైఫ్ కూడా ఉంటుంది. ఇప్పుడు తీసుకుంటాం, వస్తారా? కరోనా అనంతరం 2020-21 ఆర్థిక సంవత్సరాల్లో ఐటీ పరిశ్రమలు భారీ సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపట్టాయి. ఆఫర్ లెటర్ ఇచ్చినా చాలామందికి జాయినింగ్ లెటర్లు మాత్రం ఇవ్వలేదు. అలాంటి వారిని ఈసారి కొన్ని కంపెనీలు ఇప్పుడు కొలువుల్లో చేరుతారా, ఆసక్తి ఉందా అని ఆరాధిస్తున్నాయి. అప్పుడైతే ఎందుకంటే కరోనా టైంలో అటువంటి పరిస్థితి నెలకొంది కాబట్టి అప్పుడు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ వస్తారా మా కంపెనీకి అని చెప్పేసి అడుగుతున్నారనమాట. దీంతోపాటు గతంలో మూన్ లైటింగ్ ఒకేసారి 2 ఉద్యోగాలు చేసేవారిని ఇలా చాలా కంపెనీలు తొలగించాయి. 2 ఉద్యోగాలు చేసిన తీసేసారంట. కొంతమంది స్వచ్ఛందంగా 2 ఉద్యోగాన్ని వదులుకున్నారు. ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు అదే స్థాయి అనుభవం ఉన్న వారిని ఆఫ్ క్యాంపస్ జాబ్ సైట్లు ఉద్యోగ నియామక సంస్థల ద్వారా నియమించుకుంటున్నాయి. ప్లేస్మెంట్స్ అయితే ప్రాంగణ నియామకాల అధికారులు ఆశాభావం. ఎవరైతే చాలామంది చెప్తుంటారు మా క్లాసులో మా కాలేజీలో జాయిన్ అయితే మేము ప్లేస్మెంట్ కూడా ఇస్తాము, ఖచ్చితంగా జాబ్ చేపిస్తాము జాబ్ అని చెప్పేసి అలాంటి వారికి ఆశాభావం ఉందంట. గత 7 సర్వీస్ కంపెనీలు రాలేదని ఈసారి అవి కూడా రానున్నాయని ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణ నియామకాల అధికారులు చెబుతున్నారు. 2024 బ్యాచ్ విద్యార్థులకు కొద్ది రోజుల క్రితం వరకు ప్రాంగణ నియామకాలు జరిగాయని, 2025 బ్యాచ్ వారికి ఈ నెలలో మొదలవుతాయని JNTUH ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య జీవి నరసింహారెడ్డి తెలిపారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి పరిస్థితి మెరుగ్గా ఉంటుందని పరిశ్రమ వర్గాల ద్వారా తెలుస్తుందన్నారు. వర్సిటీ చరిత్రలో తొలిసారిగా ఈ ఏడాది మైక్రోసాఫ్ట్ కంపెనీ రానుందని వెల్లడించారు. తమ సంస్థ నిర్దేశించుకున్న ప్రమాణాలను అందుకుంటే 15 మందిని ఎంపిక చేసుకుంటామని ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు వస్తున్నాయి. ఇటీవలే సర్వీస్ నౌ సంస్థ 2 లక్షల వార్షిక ప్యాకేజీతో 42 లక్షల వార్షిక ప్యాకేజీతో 10 మందిని డెలివరు కంపెనీ వారు 26 లక్షలతో 6 ఎంపిక చేసుకున్నాయి అని వాసవి ఇంజనీరింగ్ కళాశాల ప్లేస్మెంట్ అధికారి కిషోర్ తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరాలు పోలిస్తే ఈసారి ఎక్కువ ఎంపికలు జరుగుతాయి. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ తదితర వాటిల్లో ఏదో ఒక దాంట్లో నైపుణ్యం ఉన్న వారిని ఎక్కువగా ఎంపిక చేసుకోవచ్చని కంపెనీలు సంకేతాలు ఇచ్చాయి. ఇది మొత్తానికైతే నైపుణ్య ఆధారిత నియామకాలు, స్కిల్ బేస్డ్ హైరింగ్ చెప్పాను కదా. ఎవరికైతే స్కిల్ ఉంటుందో వారినే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. తమ కళాశాలలో ఈ నెలలోనే మొదలవుతాయన్నారు. 2 నుంచి నియామకాలు చేపట్టినవి. మైండ్ ట్రీ ఈసారి ఆఫ్ క్యాంపస్ వచ్చిందని దాన్ని బట్టి ఈసారి పరిస్థితి ఎంత ఆశాభావంగా ఉందనో అర్థమవుతుందన్నారు. సెమీకండక్టర్లు, చిప్ డిజైన్ తయారీ సంస్థలు ఈసారి కొంత ఎక్కువగా ఎంపిక చేసుకోవచ్చని చెప్పారు. గత డిసెంబర్ నాటికి కేవలం 20% మందే ఎంపికయ్యారు. ఆ తర్వాత 2024 జూలై నాటికి 80% చేరుకుంది. ఈ ఏడాది 600 మంది విద్యార్థులు గాను 136 మంది ఇప్పటికీ ఎంపికయ్యారు. మరో 5 కంపెనీలు ఈ నెలలో వస్తాయని చెప్పేసి స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్లేస్మెంట్ అధికారి చెప్పారంటే ఎక్కడ తిరిగి మంచిగా చదువు నైపుణ్యం వారికి, చదువుకున్న వారికి బీటెక్ కానీ మిగతా అన్ని దానిలలో మంచి అవకాశాలు రాబోయే రోజుల్లో చాలా ఉన్నాయి. ఎందుకంటే చాలా కంపెనీలు మన రాష్ట్రానికి రాబోతున్నాయి, చాలా మంచి అవకాశాలు ఉంటాయి. సరే, ఇవన్నీ పక్కన పెడితే తరగతి గది లేదు అతి గతి. చూస్తున్నారు ఎలా ఉంది, అంత తడకలు పెట్టి దానికి గౌడ్ ప్రైమరీ స్కూల్ ఇంగ్లీష్ మీడియం అని చూసి పెట్టారు. ఇలాంటివి ఎక్కడ ఖమ్మం అంట. ఇది తెలంగాణలోనే ఒక్కటే కోరుకునేది, ఈ రాష్ట్రం బాగుపడాలన్నా దేశం బాగుపడాలన్నా మేధావులు తయారు కావాలి. ఆ మేధావులు అందరూ ఎక్కడ తయారు చేయబడతారు, తరగతి గదిలో తయారు చేయబడతారు. కాబట్టి విద్యా వ్యవస్థ బాగుంటే మన దేశం కూడా గొప్ప గొప్ప మేధావులని ప్రపంచానికి అందిస్తుంది, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలను అందిస్తుంది. మనం ముందుగా ప్రభుత్వాలన్నీ కూడా దృష్టి పెట్టాల్సింది ఎడ్యుకేషన్ మీద. ఎడ్యుకేషన్ బాగుంటే దేశం బాగుంటుంది. ఒకే ఒక్క రేకుల గది, చదువుతున్నది 53 మంది విద్యార్థులు, కూర్చునే చోటు లేక 6 వారి తరగతి గది. గట్టిగా గాలి వస్తే పుస్తకాలన్నీ చెల్లా చెదురు, చినుగు పడితే పిల్లలంతా పరుగో పరుగు. ఇది ఖమ్మం నగర నడిబొడ్డున రజక వీధిలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పరిస్థితి.
2016లో రమణగుట్ట ఏరియాలో చిన్న రేకుల గదిని అద్దెకు తీసుకొని బడి ప్రారంభించారు. 53 మంది విద్యార్థులు ఉన్నారు. గదులు లేకపోవడంతో ఆవరణలోనే పైన పట్టాలు కప్పి వాటి కింద తరగతులు నిర్వహిస్తున్నారు. వర్షం కురిసినప్పుడు, ఎండ తీవ్రత పెరిగినప్పుడు ఎక్కడ కూర్చోబెట్టాలో తెలియక ఉపాధ్యాయులు సతమతమవుతున్నారు. జూన్ 11 నాటి కలెక్టర్ గౌతమ్ పాఠశాలను సందర్శించి తక్షణం స్థలం కేటాయించి భవన నిర్మాణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇంతవరకు అతి గతి లేదు. గత ఏడాది వరకు రమణగుట్టలో బాలవెలుగు పాఠశాల ఉండేదని, అక్కడ విద్యార్థులు తమ పాఠశాలలో చేరుతామని వచ్చిన స్థలం లేక చేర్చుకోలేకపోయాయని హెచ్ఎం రాంబాబు తెలిపారు. కలెక్టర్ అందరూ పోతూనే ఉన్నారు, తిరుగుతారు, అన్వేషకులు పోతున్నారు, ఏదో మాట తిప్పుతారు తప్ప ఆ పూటకి కానీ తర్వాత ప్రాక్టికల్గా అది చేయట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఇంతసేపు ఉన్న వాగ్దానాలకు ప్రభుత్వాలు చెప్పడానికి, కలెక్టర్ పోయి మేము అడ్జస్ట్ మీ చెప్పడానికి వాళ్ళు తప్ప వాస్తవానికి వస్తే అసలు విద్య పైన పెట్టిన బడ్జెట్ కూడా చాలా తక్కువ. మూసీ నదిని అడ్జేస్తాం, న్యూయార్క్ చేస్తాం, లండన్ చేస్తాం, ప్యారిస్ చేస్తాం. ప్యారిస్లో లండన్లో పోయే స్తోమత ప్రజలకు లేదు సార్. దయచేసి పల్లెటూళ్ళలో కానీ ముఖ్యంగా విద్యార్థులకు విద్యనందించినటువంటి దేవాలయాలు, ఇప్పుడు ఒక దేవాలయం కట్టడానికి ఎంతోమంది విరాళాలు ఇస్తారు, కోట్లానికోటి రూపాయలు పెడతారు, తప్పుకు పట్టట్లేదు. గుళ్ళ కోసం ఎంత చేస్తున్నారు చాలామంది కూడా, మంచిదే, భక్తి ఉండడం తప్పనట్లేదు. ఎవరి విషయం ఎవరి ఆలోచన వారిది, ఎవరి ఆలోచన వారికి ఉంటే. కానీ ఒక ప్రభుత్వ పాఠశాల, ఎంతోమంది మేధావులను తయారు చేసే ప్రభుత్వ పాఠశాల, శాస్త్రవేత్తలను తయారు చేసే ప్రభుత్వ పాఠశాల, దేశ భవిష్యత్తును నిర్ణయించే ప్రభుత్వ పాఠశాలలో ఏ విధంగా ఉండే పరిస్థితి? మరుగుదులు లేవు, ఏ విధంగా ఉన్నాయి? తరగతి గదులు ఏ విధంగా ఉన్నాయి? తడకలు కట్టి ఉన్నాయి. అటువంటివి మీరు మెరుగు చేయండి, అభివృద్ధి చేయండి, అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు గొప్పలు అవుతారు, వాళ్ళు కూడా ఎన్నో విరాళాలు చేస్తారు. ప్రజలు కూడా గమనించండి, ఎంతసేపు ఉన్నది లేకపోతే ప్రభుత్వం చేయాలి. మీ పిల్లగాడి ఒక హాస్టల్ ఉంది, దాంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది, కనీసం ఒక ట్యాంక్ లేదు, వాటర్ ట్యాంక్ లేదు, ప్రాబ్లం ఉంది అంటే లేదు గవర్నమెంటే చేయాలి, మాకేమవసరం? ఒక గురుకుల పాఠశాలను తీసుకుంటే ఒక 500 మంది పిల్లలు ఉన్నారనుకోండి. ప్రభుత్వం అని అంటే ప్రభుత్వం అంటే ప్రజలే కాబట్టి ప్రజలే ప్రశ్నిస్తున్నా. ఒక గురుకుల పాఠశాల తీసుకుంటే 500 మంది పిల్లలు ఉంటే దానికి సరిపడ వాటర్ ఫెసిలిటీ ఎట్లా ఉంది? వాటర్ కోసం ట్యాంకులు ఉన్నాయా? మరుగుదొడ్లు ఉన్నాయా? ఒకవేళ ప్రభుత్వం అంటే ప్రభుత్వాలు గురుకులాలు, చాలా గురుకులాలకి కూడా సొంత భవనాలు లేవు, అది అందరికీ తెలుసు. కానీ అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు ఏ విధంగా ఆలోచిస్తారంటే స్కూల్ డిస్ట్రిక్ గవర్నమెంట్ ఉన్నది ఏంటి, గవర్నమెంట్ చూసుకుంటుంది. ఆ గవర్నమెంట్ చూసుకునే ఇక్కడ పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది, మీ పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది. తల్లిదండ్రులు కూడా ఎన్నో ఖర్చులు పెడుతుంటారు, తలా కొంత తీసుకుంటే ఆ పాఠశాల బాగుపడుతుంది. ఆలోచన ఏ తండ్రి చేయడు, పెట్టినా ఇష్టంగా చూసుకుంటు. గవర్నమెంట్ ఉన్నది ఎందుకు? గవర్నమెంట్ ఎవరు? మనం ఓట్లకు, నోట్లకు, డబ్బులకు ఓటు, డబ్బులకు అంటే నోట్లకు డబ్బులు తీసుకొని ఓటు వేసినాం. మనం డబ్బులు తీసుకుని ఓటు వేసినప్పుడు వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? మన సంక్షేమం ఆలోచిస్తారా? ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినాం, దానికి డబ్బులు తిందామని ఆలోచిస్తారు వాళ్ళు కూడా. మరి ఓటుకు మనం నోటు తీసుకున్నప్పుడు, మరి ప్రభుత్వాలు ఇలా ఉన్నప్పుడు మరి బాధ్యత మన పైన ఉంటుంది కదా. మన స్కూల్లో ఉన్నట్టు, మన ఊర్లో ఉన్నటువంటి బడిని బాగుపరిచే బాధ్యత మొదట మనదే. ఒక గ్రామంలో 1000 మంది ఉంటే, 1000 కుటుంబాలు ఉన్నాయనుకోండి, ఒక చిన్న స్కూల్, ప్రైమరీ స్కూల్ ఉంటే, ఆ స్కూల్ని మనం తల ఇంత చేసుకొని కొంత నిధులు సేకరించి అభివృద్ధి చేసుకోలేమా? దానికి ఒక 20,000 పెడితే మరుగుదొడ్లు వస్తాయి, అటువంటి చేయలేమా? ఒక తరగతి గది నిర్మించలేమా స్కూల్లో ఉన్నప్పుడు? మనం ఫండ్స్ వచ్చినప్పుడు వస్తాయి, కానీ రాని పరిస్థితులు ఉన్నప్పుడు అక్కడ ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో, ప్రజలు ఉంటారో, సర్పంచ్ కానీ లేకపోతే వివిధ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులైనా కూడా ఆ విధంగా చేయాలి. అలా చేసినప్పుడే ప్రభుత్వ పాఠశాలలు బాగుపడతాయి, మన పిల్లలు బాగుపడతారు. ఎంతసేపు ఉన్న గవర్నమెంట్ మీద ఏడవడం కాదు, కొంచెం మన గవర్నమెంట్ అంటే మనమే కాబట్టి మనం కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది భయ్. అప్పుడే ఇట్లాంటి పాఠశాల నిర్మాణం ఎట్లా చూసినా, పైన పట్టాలు కట్టారు, కాగితాలు కట్టారు, డేరాలు వేసారు, అది వానొస్తే గాలి వస్తే కథం, పిల్లలంతా ఇంటికి, చదువు అవుతారు. ఇటువంటి ఘోరమైన పరిస్థితులు ముందు వీటిపైన కేటాయించండి డబ్బులు, విద్య పైన కేటాయించి స్కూల్ బాగుపరచండి సార్. స్కూల్ మంచిగా అయితే అంత మంచిగా అవుతుంది, పిల్లలు మంచిగా అవుతారు, మంచి మేధావులు తయారవుతారు, అప్పుడు తెలంగాణకు పేరు వస్తుంది మంచిగా. విద్యా తెలంగాణ కావాలి, బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ. బంగారం ఏం చేస్తారా? బంగారు తెలంగాణ ఏం బంగారం చేసి? విద్యా తెలంగాణ చేయండి, చైతన్యవంతమైన తెలంగాణ చేయండి, సామాజిక సమానత్వం గల తెలంగాణ చేయండి, అవి తీసుకోండి. న్యూయార్కులు మనకెందుకు, బోయార్కులు మనకెందుకు? ఇప్పుడు ఉన్నవాటిని సరి చేసుకుంటే ఇది ఉందిగా, ఇంత పిల్లకి అంచి కెడిస్తే ఇంకేదా అని అంటాడు. అట్లా ఇంట్లో మనకి ఇక్కడ ఊళ్ళలో చక్కగా లేకుండా నువ్వు న్యూయార్కులు లండన్లు ఎందుకు? మూడు నెలల్లో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి, దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక బృందాలు నియమించండి. జిల్లా కలెక్టర్లకు మంత్రి పొంగులేటి ఆదేశం. ఖమ్మం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి భట్టి జయశంకర్ భూపాలపల్లి ఖమ్మం.
ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా లేఅవుట్ రెగ్యులైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసి 3 నెలల్లో పూర్తి చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. శనివారం భూపాలపల్లి పర్యటనలో ఉన్న ఆయన అక్కడి నుంచి ఖమ్మం కలెక్టరేట్ నుంచి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్లతో ఈ అంశంపైన చర్చించారు. పురపాలక సంఘ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్ హైదరాబాద్ నుంచి ఎల్ఆర్ఎస్ పథకం అందిన దరఖాస్తులు, వాటి ప్రస్తుత స్థితిగతులు తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం పొంగులేటి మాట్లాడుతూ, గత ప్రభుత్వం 2020 ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31 వరకు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను స్వీకరించగా 25.70 లక్షలు వచ్చాయని, 4 ఏళ్ళుగా వాటికి ఎలాంటి పరిష్కారం చూపలేదన్నారు. అయితే దరఖాస్తుల పరిష్కారానికి జిల్లాలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాలని, సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్పై తీసుకోవాలని ఆదేశించారు. ప్రతిపాదనలు మీరు పంపిస్తే రెవెన్యూ శాఖ నుంచి సిబ్బందిని సర్దుబాటు చేస్తామని తెలిపారు. దరఖాస్తుల పరిశీలనకు రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ అధికారులతో కూడిన మల్టీ డిసిప్లినరీ బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. క్రమబద్ధీకరణ నోటీసులకు సంబంధించిన సమస్యలను నివృత్తి చేసేందుకు అన్ని జిల్లా కలెక్టరేట్లలో స్థానిక సంస్థల కార్యాలయాల్లో సహాయ కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని అన్నారు. జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, మున్సిపాలిటీలు మినహా మిగిలిన ప్రాంతాల దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. ఇందులో భాగస్వామ్య అన్ని స్థాయిల సిబ్బంది అధికారులకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. హెచ్ఎండిఏ పరిధిలోని 7 జిల్లాల్లో అత్యంత విలువైన భూములు ఉన్నాయని, ఆ జిల్లాల్లో లేఅవుట్ల క్రమబద్ధీకరణ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటి వనరుల అక్రమాలు సమర్థించొద్దు బట్టి విక్రమార్క. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క అన్నారు. సమీక్షలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూములకు ఎక్కడా నష్టం కలగరాదని, నీటి వనరులు, కాలువలు, చెరువుల అక్రమాలను సమర్థించరాదని పేర్కొన్నారు. న్యాయపరమైన చిక్కులు లేని దరఖాస్తులు పరిష్కరించి ఆ భూములు క్రమబద్ధీకరించాలని సూచించారు. అయితే ఇక్కడ ఒక 11 ఏళ్ళ తర్వాత నిర్దోషిగా విడుదల అంటే 11 ఏళ్ళు ఏం చేశారు మరి, ఆ విషయం ఏదో చూద్దాం ఒకసారి. అంటే మన చట్టాలు ఎలా ఉన్నాయి, మన దేశంలో న్యాయవ్యవస్థ ఎలా ఉందంటే, తల్లిని హత్య చేశారన్న నేరంపై 2013 అరెస్ట్ అయిన జైలుకి వెళ్ళిన వ్యక్తి 11 ఏళ్ళ తర్వాత హైకోర్టు తీర్పులో నిర్దోషిగా విడుదలయ్యాడు. మెదక్ జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండపల్లికి చెందిన పెద్దగుండెల్లి అలియాస్ పెద్ద గుండెల పోచయ్యకి యావజ్జీవ శిక్ష విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేసింది. చట్టపరమైన ఆమోదయోగ్యమైన సాక్ష్యాలు లేనప్పుడు కేవలం ఊహలు, అంచనాల ఆధారంగా కోర్టులు సొంత అభిప్రాయాలను ఏర్పరచుకోకూడదని స్పష్టం చేసింది. 2013 ఫిబ్రవరి 1 80 ఏళ్ల తల్లిని చెట్టుకు టవాల్తో ఉరివేసి చంపాడన్న ఆరోపణపై పోచయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. తల్లి అనారోగ్యంతో విసిగిపోయి చంపేసినట్లుగా నిందితుడు నేరాన్ని అంగీకరించాడంటూ పోలీసులు దర్యాప్తును ముగించి అభియోగ పత్రం దాఖలు చేశారు. దీనిపై సిద్దిపేట కోర్టు విచారణ చేపట్టి హత్యా సాక్ష్యాలను మాయం చేశారన్న నేరాలపై 2015 జనవరి 12 యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ పోచయ్య హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. దీనిపై ఇటీవల జస్టిస్ కె సురేందర్, జస్టిస్ జె శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కింది కోర్టు గ్రామానికి చెందిన వారితో పాటు వైద్యుడు, దర్యాప్తు అధికారి సాక్ష్యాల ఆధారంగా శిక్ష విధించింది. వాస్తవానికి వైద్యుడు వృద్ధురాలిది హత్య, ఆత్మహత్య అనేది స్పష్టంగా చెప్పలేదు. ఇక్కడ వైద్యుడి సాక్ష్యం కీలకం. ఒకవేళ ఆత్మహత్య అయితే హత్య అన్న ప్రశ్నే తలెత్తదు. హత్య కారణంగానే వృద్ధురాలు మృతి చెందిందని ప్రాసిక్యూషన్ తేల్చాలి. కనీసం ఆధారంగా చూపిన టవల్తో చంపారని కూడా స్పష్టత ఇవ్వలేదు. వైద్యుడు ఖచ్చితంగా చెప్పనప్పుడు ప్రత్యక్ష సాక్షులపై ఆధారపడవచ్చు. కానీ ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు ఎవరు లేరు. సిఆర్పిసి 161 వాంగ్మూలాలు, నేరంగీకరణ వాంగ్మూలం ఆధారంగా కింది కోర్టు శిక్ష విధించింది.
ఇవి విచారణ సమయంలో సాక్షిని ప్రశ్నించడానికి మాత్రమే ఉపయోగపడతాయి తప్ప సాక్ష్యాధారం చట్టం ప్రకారం నేరం నిరూపణ చెల్లవు. పరిస్థితుల ఆధారంగా నమోదైన ఈ కేసులో నేరాన్ని రుజువు చేయాలంటే బిర్దిచంద్ సర్దా వర్సెస్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు చెప్పిన పంచసూత్రాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కేసులో సాక్షులు ఎవరు ప్రాసిక్యూషన్కు అనుకూలంగా చెప్పలేదు. చట్టబద్ధమైన ఆధారాలు లేకుండా ఊహాజనిత అంశాలతో కోర్టులు సొంత అభిప్రాయాలను ఏర్పరచుకోలేవు. వైద్యుడు దర్యాప్తు అధికారి సాక్ష్యాల ఆధారంగా మాత్రమే శిక్ష విధించడం సరికాదు అంటూ హైకోర్టు ధర్మాసనం కింది కోర్టు తీర్పును రద్దు చేస్తూ అప్పీలను అనుమతించింది. పోచయ్య పైలట్ కేసు లేని పక్షంలో తక్షణం విడుదల చేయాలని, ఎప్పుడో వేస్తే 11 ఏళ్ళ దొంగలవాడ కుక్కలు మురిగినట్టుగా మన వ్యవస్థ ఎలా ఉంటుందంటే పెద్ద పెద్ద హత్యలు ఆర్మైజేషన్ వాళ్ళని, హత్యాచారాలను, పెద్ద పెద్ద నేరాలు చేసినటువంటి వారిని మేపి లాస్ట్కి ఇట్లా ఇస్తారు. అలాంటిది తల్లిని సాధారణంగా ఎవరు చంపరు, కొంతమంది మూర్ఖులు అలా ఉండొచ్చు, కానీ ఆమె ఆత్మహత్యనా లేదా హత్యనని కూడా తెలియకుండానే 11 ఏళ్ళ జైల్లో పెట్టి 11 ఏళ్ళ తర్వాత దీనికి సరిగ్గా సాక్ష్యాలు లేవని, అప్పుడే అన్ని చేయొచ్చుగా సాక్ష్యాలు ఉన్నాయా లేవా ఏంది అనేది అప్పుడే దాని గురించి మాట్లాడచ్చు కదా, దాని గురించి తీర్పు ఇవ్వచ్చు కదా. అది లేకుండా 11 ఏళ్ళ తర్వాత ఇప్పుడు తీర్పు వెళ్ళాడు. 11 ఏళ్ళ తీర్థం అంటే చాలా ఎక్కువనే కదా 11 ఏళ్ళు అంటే. అట్లున్నాయి మన వ్యవస్థ. ఛాంపియన్ పేజ్లో ఇక్కడ మనుబకర్ 3 మెడల్ ప్రయత్నించింది, 2 మెడల్స్ గెలిచింది, 1 మెడల్ దగ్గరసరికి ఆమె విజయం సాధించలేదు. ఒకసారి ఆమె స్ఫూర్తివంతమైన మాటలు విందాం ఏమన్నదో. ఆ ఒత్తిడి లేదు. నా చివరి మ్యాచ్లు పూర్తి కాగానే కోచ్ జస్వాల్ నా దగ్గరకు వచ్చి చరిత్రే ఇక వర్తమానంలో ఉండు, జరిగిన దాని గురించి తర్వాత ఆలోచించవచ్చు అని చెప్పాడు. కాబట్టి 3వ పథకం గెలవాలని నా మీద ఎలాంటి ఒత్తిడి లేదు. ఉత్తమ ప్రదర్శన చేయాలని మాత్రమే అనుకున్నా. 4వ స్థానం ఖచ్చితంగా సంతోషాన్ని ఇవ్వదు, కానీ ప్రతి అంశానికి తర్వాత అనేది ఒకటి ఉంటుంది. నేను ఇప్పుడు 2 పథకాలు గెలిచాను, అవి నా పని తీరును మరింత మెరుగుపరిచేందుకు స్ఫూర్తినిస్తాయి. భారత్ తరఫున భవిష్యత్తులో ఇంకా గొప్ప ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తా. 25 మీటర్ల ఫైనల్లో నా ఆరం బాగలేదు, కానీ తర్వాత పుంజుకుని మిగతా వారిని చేరుకున్న దురదృష్టవశాత్తు 4వ స్థానం నిలిచా, కానీ ఫైనల్కు చేరుకుని ఇక్కడి వరకు రావడం మంచి విషయమే. హ్యాట్సాప్ తల్లి, 2 పథకాలు సాధించి దేశం తలెత్తుకునేలా చేశావు. ఆటలో గెలుపోవటములు కామను అయినా కూడా 2 పథకాలు అందించావు, 3 తోడిపోయినా ఎలాంటి బాధ లేదు. మిగతా వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేసి దేశానికి 2 స్వర్ణ పథకాలు అందించండి, ఇప్పటివరకు 2 స్వర్ణం రాలేనట్టుంది. మన దేశం ఇంకా చాలా దీంట్లో వెనుకబడి ఉంది ఆటల్లో. ఆటలు మెరుగుపరిచే విధంగా ప్రయత్నం చేయాలి, ఎప్పటికీ అదే చెప్తుంటాం మేము. అయితే నిన్న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు కదా, దానికి సంబంధించి ఉమ్మడి పరీక్షల విడిగా నిర్వహిస్తారా? ఒకే తరహా పోస్టుల భర్తీకి వేర్వేరు నియామక సంస్థలు, 2 పరీక్షల మధ్య కనీస వ్యవధిపై లేని స్పష్టత, జాబ్ క్యాలెండర్ 2024-25 పై నెలకొన్న సందేహాలు. చిన్న టెక్నికల్ ఇష్యూ. రాష్ట్రంలో నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వ కొలువులకు సన్నద్ధమయ్యేలా ఉద్యోగ క్యాలెండర్ రూపొందించినప్పటికీ కొన్ని పరీక్షల షెడ్యూల్ అభ్యర్థులకు ఇబ్బందిగా మారింది. ఒకే రకమైన విద్యార్థులు ఒకటే కేటగిరీ సంస్థలకు వేర్వేరు నియామక పత్రాల సంస్థలు ఒకే సమయంలో విడివిడిగా ప్రకటనలు జారీ చేయనున్నాయి. దీంతో పరీక్షలకు మధ్య స్వల్ప వ్యవధి ఉండటం సమస్యగా మారనుంది. ఈ తరహా పరీక్షలను ఒకే గురువు కిందకు తీసుకొస్తారా, ఒకే రకమైన పోస్టులకు ఉమ్మడి పరీక్ష ఉంటుందా అనే విషయంపై స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. మరోవైపు కొన్ని నోటిఫికేషన్లకు ఉద్యోగ ప్రకటన జారీ, దరఖాస్తు స్వీకరణ, పరీక్షకు ఇచ్చే గడువు స్వల్పంగా ఉండడం గమనార్హం. అయితే జాబ్ క్యాలెండర్ పెట్టారు కానీ దానిపైన చాలా విమర్శలు కూడా వస్తున్నాయి, చాలా సందేహాలు ఉన్నాయి.
మరి దీన్ని ఒకసారి మళ్ళీ ప్రభుత్వం చెక్ చేస్తే బాగుంటుంది. ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీ ప్రకటించిన ఉద్యోగ క్యాలెండర్లో కొన్ని నోటిఫికేషన్ షెడ్యూల్పై పలు సందేహాలు నెలకొన్నాయి. సమస్యలు ఏంటంటే, వైద్య ఆరోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సింగ్ అధికారులు, ఫార్మాసిస్టులకు ఈ ఏడాది సెప్టెంబర్లో వైద్య ఆరోగ్య నియామకాల బోర్డు ప్రకటన జారీ చేయనుంది. ఉద్యోగ ప్రకటన జారీ తర్వాత దరఖాస్తుల స్వీకరణకు కనీసం 10 నుంచి 30 రోజుల గడువు ఉంటుంది. ఆ తర్వాత రాత పరీక్షకు కనీసం 40 రోజుల నుంచి 3 నెలల గడువు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కు 24 నవంబర్లో పరీక్షలు ఉంటాయని వెల్లడించింది. దీంతో కనీస గడువు లభిస్తుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు 2022 జారీ చేసిన గ్రూప్ 3 ఉద్యోగ ప్రకటనకు రాత పరీక్షలు నవంబర్ 17-18 నెలల్లో ఉన్నాయి. ఈ పోస్టులకు డిగ్రీ కనీస అర్హత. దీంతో అభ్యర్థులు ఏదైనా ఒక పరీక్షకు దూరం కావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. డిసెంబర్లోనే గ్రూప్ టూ రాత పరీక్షల షెడ్యూల్ ఉంది. అయితే ఈ నోటిఫికేషన్లకు పరీక్షలకు మధ్య చాలా తక్కువ గ్యాప్ ఉండటంతో చాలా ఇబ్బంది పడుతున్నారు అభ్యర్థులు. ఈ విషయంలో ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి. ఇంజనీరింగ్ డిగ్రీ కనీస అర్హతతో విద్యుత్ సంస్థల్లో ప్రభుత్వ ఇంజనీరింగ్ సర్వీసుల్లో ఏఈఈ సబ్ ఇంజనీర్ తదితర పోస్టులకు 2024 అక్టోబర్లోనే ఉద్యోగ ప్రకటనలు జారీ కానున్నాయి. జనవరిలో రాత పరీక్షలు నిర్వహించేలా విద్యుత్ సంస్థల ఉద్యోగాలకు ట్రాన్స్కో ప్రభుత్వ విభాగాల్లో ఇంజనీరింగ్ సర్వీసులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేర్వేరు ప్రకటనలు ఇస్తాయి. ఈ 2 ప్రకటనల్లోనూ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో పోస్టులు ఉంటాయి. ఈ విభాగాల పరీక్షలను ఆయా నియామక సంస్థలు వేర్వేరుగా చేపడతాయా లేదా ఉమ్మడిగా నిర్వహిస్తాయా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇదే తరహాలో ప్రభుత్వ డిగ్రీ గురుకుల డిగ్రీ కళాశాలలు లెక్చరర్లు, లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్, ఇతర తత్సమాన స్థాయి కలిగిన పోస్టులకు వచ్చే ఏడాది జూన్లో ఉద్యోగ ప్రకటన టీజీపీఎస్సి గురుకుల నియామక బోర్డులు వేరువేరుగా జారీ చేయనున్నాయి. ఒకే విద్యార్హత ఉన్న పరీక్షలు ఎలా నిర్వహిస్తారనే దానిపై సందేహాలు ఉన్నాయి. వాస్తవమే, దీనిపైన ప్రభుత్వం పునరాలోచించాలి. ఎందుకంటే అన్నీ గ్యాప్ ఎక్కువ లేకుండా వల్ల ఒకటే రకమైన తరహా పరీక్షలు కాబట్టి ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. పాఠశాల విద్యాశాఖలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ఇచ్చిన షెడ్యూలులో ప్రకటన, దరఖాస్తు పరీక్షలకు మధ్య కనీస వ్యవధి ఇబ్బందులు రానున్నాయి. డిఎస్సి ఉద్యోగ ప్రకటన వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రానుండగా ఏప్రిల్లో పరీక్షలు నిర్వహించాలని, మరోవైపు ఏప్రిల్లోనే డిగ్రీ పీజీ అర్హతలతో గెజిటెడ్ స్థాయి అధికారులకు నోటిఫికేషన్లో పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఇన్నిటి మధ్య గడువు సమస్య నెలకొనుంది. నిజంగా చాలా ఇబ్బంది అవుతుంది అభ్యర్థులకు. గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది. గ్రూప్ 3 సర్వీసు పరీక్షలకు నోటిఫికేషన్ 2025 జూలైలో రానుంది. దీనికి అర్హత ఏదైనా డిగ్రీ, అదే సమయంలో సింగరేణిలో బీఈ, బీటెక్ ఇతర అర్హతలతో కూడిన ఉద్యోగ ప్రకటన వెలువడనుంది. ఈ రెండింటి పరీక్షల షెడ్యూల్ 2025 నవంబరు. వీటి మధ్య వ్యవధి లేకుంటే అభ్యర్థులు ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తారు, కానీ దాంట్లో చాలా రకాల ప్రశ్నలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. దాని గురించి మరొకసారి ఆలోచిస్తే బాగుంటుంది. వైద్య ఆరోగ్య శాఖలో మానవ వనరుల కొరత. మనం అనుకున్నట్టు ఈ రాష్ట్రమైన దేశమైన బాగుపడాలంటే విద్యా వైద్యం పైన ఎక్కువ బడ్జెట్ పెట్టాలి. విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని అభివృద్ధి చేయాలి. ఇక్కడ చూసుకుంటే చాలా వైద్యశాలలో, అంటే ఊళ్ళో ఉన్నటువంటి మన దవాఖానలలో సరైనటువంటి స్టాఫ్ ఉండదు. చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్టాఫ్ ఉండదు. దానివల్ల సరైనటువంటి వైద్యం ప్రజలకు అందడం లేదు. వైద్య సేవల నాణ్యతపై తీవ్ర ప్రభావం. అనేక విభాగాల్లో 50% పైగా ఖాళీలు, దాదాపు 50% ఖాళీలు ఉన్నాయి. ఇంకా 2023 ఆగస్టు నాటి వివరాలను వెల్లడించిన కాదు. వైద్య విధాన పరిషత్లో 2023 ఆగస్టు నాటికి 4311 మంది వైద్యుల పోస్టులకు 1740 మంది ఉన్నారు. 4311 మంది ఉండాల్సిన దగ్గర 1740 అంటే ఇక దాదాపు 50% కంటే ఎక్కువనే ఖాళీలు. 2571 ఖాళీలు అంటే దాదాపు 60%. వైద్య విద్యా డైరెక్టరేట్ డిఎంఈ పరిధిలో 1412 మంది పారామెడికల్ సిబ్బందికి కేవలం 286 మంది మాత్రమే ఉన్నారంటే దాదాపు 80%. ఎట్లా చూడండి మన ఆరోగ్య విధానం. ప్రజారోగ్య శాఖలో 1350 మంది పారామెడికల్ సిబ్బందికి కేవలం 339 అంటే 70%. అక్కడ
దవాఖానలు డాక్టర్లు ఉండరు, పరికరాలు ఉండవు, వసతులు ఉండవు, జనాలు రోగాలు చచ్చిపోతుర్రు అయ్యా, ఇలా ఉంది పరిస్థితి. వైద్య ఆరోగ్య శాఖలో మానవ వనరుల కొరత ఎక్కువగా ఉండగా ఈ ప్రభావం వైద్య సేవల నాణ్యతపై తీవ్రంగా ఉంటుంది, ఆటోమేటిక్ అది జరుగుతుంది. తాజాగా విడుదలైన కాగ్ నివేదికలోని గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఎప్పటి నుంచో ఇదే పరిస్థితి, ఇప్పుడు కాదు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ విద్యా విధానం మారట్లేదు, వైద్య విధానం మారట్లేదు, ప్రజలకు సరైన విద్య దగ్గట్లేదు, సరైన వైద్యం కూడా దగ్గట్లేదు. 2023 ఆగస్టులో రాష్ట్ర ఆరోగ్య శాఖ ద్వారా 12,000 పోస్టులకు పైగా నియామక ప్రక్రియ ప్రారంభించినట్లు ప్రభుత్వం చెప్పింది. అయితే 2022 జూన్ నుంచి వివిధ కేడర్లలో ఆరోగ్య సిబ్బంది నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ భర్తీ చేసిన ఖాళీల వాస్తవ సంఖ్యను అందించలేదని కంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక పేర్కొంది. కాగ్ 2022 మార్చి వరకు వైద్య ఆరోగ్య రంగంపై లోతుగా అధ్యయనం చేసిన కాగ్ తుది నివేదికలో 2023 ఆగస్టు నాటికి ఉన్న మానవ వనరుల వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం కూడా అనేక విభాగాల్లో 50% పైగా ఖాళీలు ఉండటం గమనార్హం. అర్హత కలిగిన అనుభవజ్ఞులైన మానవ వనరులను కలిగి ఉండటం ఆరోగ్య రక్షణ సేవలపై నేరుగా ప్రభావం చూపిస్తుంది. మానవ వనరుల విధానం IPHS ప్రమాణాలకు అనుగుణంగా ఉందని 2023 ఆగస్టులో ప్రభుత్వం పేర్కొన్న, ఇందుకు సంబంధించిన వివరాలను మాత్రం అందించలేదు అని కాగ్ వెల్లడించింది. నివేదికలోని ముఖ్యమైన అంశాలు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సంస్థలలో సిబ్బంది కొరత స్పష్టంగా ఉంది. ప్రాథమిక ద్వితీయ స్థాయి సేవలను ప్రజలకు అందుబాటులో ఉంచే ఈ విభాగంలో వైద్యులు 60%, ఏఎన్ఎం లేదా ఎంపీహెచ్ఏలు 56%, పారామెడికల్ ఉద్యోగులు 40%, నర్సింగ్ సిబ్బంది 20%, ఇతర సిబ్బంది 20% ఖాళీలు ఉన్నాయి. 60%, 50% ఇక్కడ చూడండి ఎట్లుంది పరిస్థితి. కాగ్ తనిఖీ చేసిన అన్ని ఆసుపత్రుల్లోనూ వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. సిబ్బంది సరిగా లేరు, మనం వైద్యం అందట్లేదు మనం అనుకుంటున్నాం, కానీ అక్కడ సిబ్బంది సరిగా లేనప్పుడు ఎలా ఉంటుంది? డాక్టర్ అందించాల్సిన వైద్యాన్ని అక్కడ కాంపౌండర్ అందించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. చాలా ఆసుపత్రుల్లో డాక్టర్ లేకుంటే కాంపౌండ్ గోళీలు ఇస్తున్నాడు. చాలా చూసాం అటువంటి పరిస్థితులు మనం, ముఖ్యంగా మండల కేంద్రంలో ఉన్న ఆసుపత్రులు కానీ పల్లెటూరు అయితే మరీ ఘోరంగా ఉంటాయి. దీనిపైన దృష్టి పెట్టాలి, ప్రజలను బతికించాలి. ఇప్పుడు వర్షాకాలం ఉంది, ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సూపర్ స్పెషాలిటీ వైద్యుల కొరత. సూపర్ స్పెషాలిటీ కళాశాల అంటే సారీ ఆసుపత్రుల్లో కూడా వైద్యుల కొరత ఉంది. తనిఖీ చేసిన సూపర్ స్పెషాలిటీ భోజనాసుపత్రుల్లో నిపుణులైన వైద్యులు 178 కాను 111 ఉన్నారు. ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలోనే 66 నిపుణులైన వైద్యులకు 45 ఉన్నారు. ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో 103 నిపుణులైన వైద్యులకు కేవలం 51 ఉన్నారు. ఇక్కడ పారామెడికల్ నర్సింగ్ సిబ్బంది కొరత ఇంకా ఎక్కువ ఉంది. నిలోఫర్ ఆసుపత్రిలో నిపుణులైన వైద్యుల కొరత 38% ఉండగా 70% నర్సింగ్ సిబ్బంది కొరత ఉంది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని వైద్య కళాశాలలు, భోజనాసుపత్రుల్లో వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది అంతా కలిపి 50% ఉన్నారు. ఉస్మానియా ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రి, ఇంకా ప్రభుత్వ ఆసుపత్రులు ఏవైతే హైదరాబాద్ ఉన్నాయో పోవాలంటే జనాలు భయపడుతున్నారు. పోతే సావు ఖాయమన్నట్టు పరిస్థితులు ఎంత ఘోరంగా ఉంటాయి. అక్కడ పారిశుద్ధం ఉండదు, డాక్టర్లు ఉండరు, రోగి చచ్చిపోతున్నా కూడా పట్టించుకుని పరిస్థితులు ఉండరు. అక్కడ పారిశుద్ధ కార్మికులే కొన్నిసార్లు పెడుతూ ఉంటారండి. అక్కడ కూడా అక్కడ లంచం ఇస్తేనే పని అవుతుంది. మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రులు, పెద్ద ఆసుపత్రులు ఏది ఉన్నాయో అక్కడ ఉండే వీళ్ళకు లంచాలు ఇవ్వాలి, డబ్బులు ఇస్తేనే పట్టించుకుంటారు నేను రోగిని, లేకుంటే పట్టించుకోరు, యాసి అస్తమైనట్టు ఉంటుంది. అంత దారుణమైన పరిస్థితులు, పరిశుద్ధత అసలే ఉండదు. అక్కడ ఉండు కంటే సచ్చుడు పెట్టు అనేటువంటి ఆలోచన ప్రజల్లో ఉంటుంది. ఉస్మానియా హాస్పిటల్ అంటేనే భయపడే పరిస్థితులు, రోజుకు 1,000 వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ అక్కడికి వెళ్ళాలంటేనే ఎంతోమంది భయపడతారు, సరిగా ఉండదు. అక్కడ చాలా సినిమాలో కూడా ఎన్నో సినిమాలు చూసాం మనం, ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయని చెప్పేసి, వాడి పైన ఉండాలని చెప్పేసి, వాస్తవ పరిస్థితులు ఎట్లా ఉంటాయని చెప్పేసి మాట్లాడాలి. సినిమాలు తీసినటువంటి పరిస్థితులలో నిజంగా చాలా ఘోరంగా ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి, వాటిపైన దృష్టి పెట్టాలి. దళితుల కులగణన తర్వాత ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి. నిన్న మనం మాట్లాడుకున్నట్టు కులగణన తర్వాత ఎవరెంత ఉన్నారని, జనాభా లెక్క కులగణన చేసిన తర్వాతే ఈ వర్గీకరణ రిజర్వేషన్ అనేది అమలు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎవరెంతమంది తెలియంది, ఎప్పుడో పాత లెక్కలు తీసుకుంటే కాదు కదా, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ఏంది పరిస్థితి తెలుసుకొని చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇవి ఈరోజు
వివిధ పేపర్లు వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు, వాటి వెనుక ఉన్నటువంటి వాస్తవాలు ఏందని దాన్ని చర్చించాం మనం. రేపటి నుంచి ఇంకా మరింత విశ్లేషణతో మీ ముందుకు వస్తాను. దయచేసి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే మన 3D TVని బెల్లు కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు ఎప్పుడు సపోర్ట్గా ఉండండి. ఏమైనా మీ విలువైన సలహాలు సూచనలు ఇస్తే వాటిని స్వీకరించడానికి 3D TV సిద్ధంగా ఉంది. ధన్యవాదాలు.